హాయ్ అండి అందరికీ. ఈ పళ్ళల్లో ఏంటో చూస్తున్నారు కదా, స్టార్ ఫ్రూట్స్ అంటారు వీటిని. ఇవి ఇలాగే తినేస్తూ ఉంటారు మామూలుగా అందరూ. పండినవైతే ఇలా ఎల్లోగా ఉన్నాయి కదా, ఇలా పండినవైతే తీయగా ఉంటాయి. కొంచెం పచ్చి పచ్చిగా ఇక్కడ ఇలా గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి పండుతూ ఉన్నాయి. ఇది కొద్దిగా చిరుపులుపు ఉంటుంది. ఎలాంటి పులుపు అంటే రాచు ఉసిరి అంటారు కదా, చిన్న చిన్న ఉసిరికాయలు ఉంటాయి అలాంటి పులుపు ఉంటుంది. సో అందుకని దీంతోనూ కూర పచ్చడి అవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మనం ఈరోజు చేద్దాము. ముందు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలి. స్టార్ ఫ్రూట్స్ని ఇలా చిన్న ముక్కల కింద తరిగాను. అలాగే కొంచెం కరివేపాకు, కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. సో నేను దీనికి సరిపడా తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇప్పుడు నేను ఒక మూకుల్లో కొంచెం నూనె వేసి వేడి చేశాను, వేడెక్కింది. ఇప్పుడు పోపు వేయాలి. పోపుకి ఏంటి అంటే కొంచెం మెంతులు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, అలాగే ఒక స్పూన్ మినప్పప్పు, శనగపప్పు, శనగపప్పు కూడా ఒక స్పూను. ఇది పోపు అంటున్నాను కదా, కానీ ఇంత ఎక్కువ వేస్తున్నావు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. మనం పోపుకైతే కొంచెమే వేసుకుంటాం కదా. ఇక ఆవాలు కొంచెం వేస్తున్నాను, ముందు వేసాక చెప్తానండి ఎందుకో. అలాగే జీలకర్ర కొంచెమే, జీలకర్ర ఎక్కువ అక్కర్లేదు. మీరు పప్పులు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ స్టార్ ఫ్రూట్ అంతా కూడా కొంచెం నీరు నీరుగా ఉంటుంది. మనం పచ్చడి రుబ్బినప్పుడు మరీ వాటరీగా నీళ్ళలాగా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉండడం కోసం ఈ పప్పులు ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది, గట్టిగా వస్తుంది పచ్చడి కొంచెం. అందుకోసం ఇది కొంచెం ఎర్రగా వేగాలి. కొంచెం కలర్ మారింది. ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే కరివేపాకు వేద్దాం. కరివేపాకు కూడా వేగాలి కదా, పచ్చిగా ఉంటే బాగుండదు పచ్చడి. ఎందుకంటే స్టార్ ఫ్రూట్ నీరు నీరుగా ఉండడం వలన ఈ మగ్గిన తర్వాత కొంచెం చప్పదనం వస్తుంది. అందుకోసం పప్పులన్నీ ఎక్కువ వేయడం. అలాగే ఇంగువ, ఇక్కడ ఇంగువ ఇష్టమైన వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయ ఇష్టమైన వాళ్ళు ఇంగు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. నేనైతే ఇంగువ వేశాను, ఇప్పుడు వేసాం కదా. అలాగే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు అన్నీ ఇందులోనే వేసేయాలండి. అన్నీ వేసి వేయించేసి ఉంచుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసాం కదా. ఇది ఎక్కువ వేగక్కర్లేదు ఎందుకంటే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే మనం తరిగిన స్టార్ ఫ్రూట్ ముక్కలు కూడా వేసేద్దాం. వేసి మగ్గిద్దాము. ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి, వాటిల్లోకి, టిఫిన్లలోకి చాలా బాగుంటుంది. ఈ స్టార్ ఫ్రూట్స్ నేను ఎక్కువగాను చిలుకూరు టెంపుల్ దగ్గర చూసేదాన్ని ఇది వరకు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్లో అవి తను ఇచ్చింది కాయలు. ఓకే అండి, కొంచెం మగ్గిద్దాము మూత పెట్టి. ఒకసారి మూత తీసి కలుపుదాము. మనకి స్టార్ ఫ్రూట్స్ తోటి కొబ్బరి, స్టార్ ఫ్రూట్ కొబ్బరి కాంబినేషన్ కూడా చేయొచ్చు. అలాగే పల్లీలు వేసి చేయొచ్చు. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాము, అలాగే ఉప్పు కూడా వేద్దాం సరిపడినంత. కొంచెం తొందరగా మగ్గుతుంది ఉప్పు వేస్తే. ఇందాక వేయాల్సింది మర్చిపోయాను. ఇది ఒక్క నిమిషం మగ్గిన తర్వాత, ఆల్రెడీ మగ్గింది కొంచెము, మెత్తగా అయిపోయింది అప్పుడే. ఒక్క నిమిషం మగ్గిన తర్వాత కట్టేద్దాము స్టవ్. ఆరిన తర్వాత పచ్చడి చేసుకుందాం. మళ్ళీ మూత పెట్టేద్దాం, మగ్గుతుంది. సరే మళ్ళీ కలిపి చూద్దాము అయిపోయిందేమో. వేగిపోయింది, మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. చూసారు కదా, తెలుస్తుందా మీకు, ముక్క మెత్తబడింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం, ఆరనివ్వాలి. ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. ముక్కలు ఆరాయి, మిక్సీ జార్లో వేసాను రుబ్బుకోవడానికి. ఆ పోపుతో సహా వేసేసాను. అలాగే పైన చిన్న బెల్లం ముక్క వేసాను, కొంచెం తీపి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము. ఈ స్టార్ ఫ్రూట్స్ మిక్సీలో గ్రైండ్ చేయడం అయ్యింది.
ఒక బౌల్లోకి తీసుకున్నాను సర్వింగ్ కోసము. దీనిలో మనం వేరేగా పోపు వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ముందరే మనం చాలా పప్పులు వేసేసాం కదా. ఇది చాలా బాగుంటుంది, చూడటానికి బీరకాయ పచ్చడిలా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, దీని రుచి చాలా అమోఘంగా అద్భుతంగా ఉంటుంది.